అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తగిన పరిహారం చేసి అందజేసి ఆదుకోవాలని కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. బుధవారం రోజున ముస్తాబాద్ ఇతర మండలాల్లో ఆయన నష్టపోయిన పంటల క్షేత్రాలతో పాటు ధాన్య కొనుగోలు కేంద్రాలను స్థానిక బీజేపీ నేతలు రైతులతో కలిసి పరిశీలించారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో అకాల వర్షాలకు తడిచిపోయిన వరి ధాన్యాన్ని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ పరిశీలించి రైతు పండగా ఉంటామని భరోసా కల్పించారు. షరతులు లేకుండా తడిచిపోయిన మొలకెత్తిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు తీవ్రంగా నష్టపోయి ఆవేదన వ్యక్తం చేస్తుంటే బీఆర్ఎస్ నేతలు సంబరాలు జరుపుకోవడం నియమగం అయిపోయారని మండిపడ్డారు. రైతుల ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని కృషి చేస్తున్నామని అని గొప్పలు చెప్పుకోవడం తప్ప రైతులకు చేసింది ఏం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఆయన వెంట మండల అధ్యక్షులు పొన్నాల తిరుపతి రెడ్డి, ఉపాధ్యక్షులు దాసరి గణేష్, ప్రధాన కార్యదర్శి చంద్రపాటు లక్ష్మారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డపైన గోపి, నేవూరు శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు. రుణమాఫీ రుణమాఫీ చేస్తాంటివి, ఇంతకుముందు రాజేబాబు చెప్పే బ్యాంకులు మెట్ల కనిస్తాడు. ఇక నువ్వు రుణమాఫీ చేస్తా అంటే పాపం మా ముఖ్యమంత్రి నోటీసు మాట చేయాలి, నోరే కదా అని చెప్పి అనుకున్నారు. కానీ నోరు కాదు, మోరే అని ఇప్పుడు తెలిసింది. అలా రుణమాఫీ చేయపోతుంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతిసారి అంటాడు, పండించిన ప్రతి గింజ గుంట కొనేది మేమే, మేమే తోపగలం, మేమే పోటుగలం, మేమే తీసుకోగలం ప్రతిసారి అంటాడు. ఇలా కొనాలి నువ్వు? రైతులు నష్టపోయారు ఈ ఇన్ని సంవత్సరం, ఒక్కసారి కూడా బోనస్ చేయకపోతుంది, ఒక్క బోనస్ చేయకపోతుంది. రైతుల గొంతమ్మ కొరకు రోతలేరు వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రి పాలనలో, ఈ బీఆర్ఎస్ పాలనలో ఏ రైతు కూడా లక్షాధికారి కావాలి, కోటీశ్వరుని కావాలని ఎవరు కొడుకుంటలేరు. పోయినసారి నష్టం జరిగింది, మళ్ళీ పంట వేస్తే ఈసారి ఆ నష్టాన్ని పూరించుకుందాం అన్న ఆలోచనతో మాత్రమే మళ్ళీ వ్యవసాయం చేస్తారు. తప్పదు ఇక. ఇంతకుముందు పీజీఎస్ఎస్ స్టూడెంట్స్ కలిసి రాడ వ్యవసాయం చేస్తున్నారు 4 సంవత్సరాలే. ఎందుకు చేస్తుందా కూడా ఉద్యోగాలు ఇస్తున్నాడన్న వ్యవసాయం చేసుకుందంటే ఆయన వ్యవసాయం కుప్ప ముంచి